ఇళ్లలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా పాకాల మండలం వేమన్న ఇండ్లు అనే ఒక విలేజ్ లో ఉన్నాము ఈ విలేజ్లో ఒక పది నుంచి పదిహేను ఇళ్ళు మాత్రమే ఉంటాయి జనాలు వచ్చేసి ఒక యాభై మంది మాత్రమే ఉంటారు కానీ ఈ ఊరికి ఒక చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఊరిలో ఎవ్వరూ కూడా చెప్పులు వేసుకోరు వాళ్ళు వేసుకోకపోతే ఓకే బట్ బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఈ ఒక్క మెయిన్ రోడ్ ఇది వాళ్ళకి ఈ చిన్నదే వాళ్ళకి మెయిన్ రోడ్ అన్నట్టు ఈ మెయిన్ రోడ్ లో వరకు మాత్రమే చెప్పులు వేసుకోవాలి ఆ తర్వాత అటు ఇటు ఇళ్ల లోపలికి వెళ్ళాలన్నా ఊర్లోకి వెళ్ళాలన్నా చెప్పులు వేసుకోవడానికి మాత్రం లేదు ఇది కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఎవరు ఈ ఊర్లోకి చెప్పులు వేసుకొని రాకూడదు ఈవెన్ ఈ ఊర్లోకి ముఖ్యమంత్రి వచ్చినా మంత్రులు వచ్చినా లేదా ఆఫీసర్స్ వచ్చినా ఎవ్వరూ చెప్పులు మాత్రం వేసుకుని రావడానికి వీలు లేదు మనం ఎక్కడా ఎప్పుడు వినుండము ఇలాంటిది ఈ వేమన ఇంట్లో అనే ఊరు మాత్రం ఎప్పటి నుంచో ఇదే ఆచారాన్ని ఫాలో అవుతున్నారు అసలు ఎందుకు ఇలాగా ఎవరు ఎందుకు వేసుకుని రాకూడదు చెప్పులు ఒకవేళ ఎవరైనా రిలేటివ్స్ వస్తే కూడా చెప్పులు ఈ రోడ్లో వదిలేసి ఆ తర్వాత ఇంట్లో లోపలికి వెళ్ళాలంటే ఆ తర్వాత మళ్ళీ వచ్చి చెప్పులు వేసుకుని ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అసలు ఏంటో ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఒక విలేజర్ ఉన్నారు ఆయన అడుగుదాం ఏమండి ఎందుకు మీ ఊరికి చెప్పులు వేసుకురాకూడదు ఎవరు మేము ముందు నుంచి మా పెద్ద మా తాత మాది పెద్దవాళ్ళు మా తాత అది ఇప్పుడు ఆయనకే అప్పుడు నూరేళ్ళు ఆయనకే ఆయనకి మా తాతకే నూరేళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ కొడుకులు ఆయన కొడుకులు మాకు ఇప్పుడు నాకు నలభై రెండు మా ఆయన ఏడు మంది మా ఆయన కొడుకులు ఆయనకి అరవై ఐదు డెబ్బై పెద్ద అయిన అప్పటి నుంచి కూడా ఇచ్చేది చెప్పలేదు వేయకుండా వేసుకోండి వీళ్ళకి వస్తే ఎవరినైనా ఊళ్ళో వచ్చినప్పుడు వదిలేస్తారు ఊర్లోకి వస్తారు ముఖ్యమంత్రి ఈ ఊరు వచ్చినా వదిలేస్తారు వాళ్ళకి తెలుసు కాబట్టి పలాది పక్క ఊరిలో చెప్పేస్తారు ఊర్లోకి వేసుకోకూడదు వేసుకోమకూడదు పోయినా మనకు షర్డ్ దొరికింది చెప్పు వేసుకపోతే మనకు షర్డ్ దొరికింది మనకే షెడ్డా ఉగాలి వాళ్ళు వద్దునా మనం పోయినామంటే మనకే షెడ్డా కాబట్టి మనం తీ వేసుకోవాలని వేసుకోలేదు వస్తారు మీ ఊర్లో అంటే ఎంత మంది ఉంటారు మొత్తం ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కలుపుకొని మేము ఏడు మంది మళ్ళీ మాకు ఏడు మంది పద్నాలుగు మంది ఇక్కడే ఉంటారు అందరూ ఇక్కడే ఉండాలి వంద మంది ఉంటారా పోనీ యాభై నుంచి వంద మధ్యలో ఉంటాయి ఇల్లు ఎన్ని ఉంటాయి ఇల్లు ఒక

వాళ్ళకన్నా చెప్పుకోరు వేసుకోరు వేసుకోరు ఎట్లా చెప్పు లేకపోతే వేసుకోమనే ఖర్చు వద్దు వద్దు వాళ్ళు ఆడ వేసుకో ఈ ఐదులో ఎందుకు వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలని మేము వేసుకోవాలంటాం అటు కాదు వేసుకోవాలి ఆ కాలం జరిపి కాలంలో మార్చలేదు అంటారు అంటారా ఎందుకంటే దారంతా వచ్చేటప్పుడు ఉంటాయి లేకపోతే ముళ్ళుంటాయి లేదంటే ఏ పాములు పుట్టలు అట్లాంటివి కూడా ఉండొచ్చు ఉంటాయి అన్ని ఉంటాయి ఆయన మీరు చెప్పులు వేసుకోకుంటే చెప్పులు వేసుకుంటే కొంచెం రక్షణ కదా వాటికి ఉంటుంది మాకు ముందు నుంచి అలవాటు కదా పెద్ద తట్టే చేసుకో చెప్పులు వేసుకోకపోవడం వల్ల మీకు ఎవరికి ఏ సమస్యలు రావట్లేదా ఇంకా మంచి ఆరోగ్యం చెప్పులు వేసుకోకుంటే చెప్పులు వేసుకుంటేనే కాళ్ళు చెప్పులు వేసుకోవాలనుకో కాళ్ళు కొంచెం ఉన్న పడిపోతాయి తీస్తే మళ్ళీ నల్లేమో దానివల్ల మంచి ఎఫెక్ట్ చెప్పులు లేకుంటే మంచిది ఆరోగ్యం అదైతే నిజమే ఎందుకంటే చెప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి వేసుకోకుండా నడిస్తే మన వల్ల కాదు అసలు నడవలేము కాదు కాళ్ళు కొంచెం మంచిదే పిల్లడు బైక్ మీద పోతున్నాడు వాడికి కూడా చెప్పులు లేవు కలెక్టర్ లేకపోతే మంత్రులు లేకపోతే ఓట్ల కోసం వచ్చి చెప్పేస్తారు పలానా ఊరు బస్ వేసుకోకూడదు ఊర్లో పోతే తీసేసిపోవాలా పుదీనా మీకు వేసాడు జరిగిందని చెప్పేస్తారు వాళ్ళు కూడా షూస్ తీసి రావాలి మన ఇక్కడికి వచ్చి కొడుక పోలీసు వచ్చిన్నాడు ఎవరు వచ్చారు కాదు కదా ఎవరితో పాటు వచ్చారు చివరి కొడుకు చివరి భాస్కర్ రెడ్డి గారు కొడుకు వచ్చినాడు ప్రసారం వచ్చి గుడికాడ పెట్టంకాయ కొట్టుకుని ఇంటికి వచ్చి చెప్పులు తీసే వచ్చినాడు చెప్పులు తీసే వచ్చినాడు ఇంటింటికి వచ్చినాడు ఆయనతో పాటు పోలీస్ వస్తే పోలీసులు తీసే వచ్చారు చూసి తీసుకుని తీసేసి వచ్చినాడు వదిలేసి ఇంటింటికి వచ్చే వాళ్ళు కూడా పోలీసులు ఆయన తోడేంటి వచ్చినాడు

పట్టుకుంటే ఆచారం అండి ఈ రోజుల్లో కూడా నేను ఏమంటారు శానిటైజర్ పెట్టి క్లీన్ చేసుకున్నా పిల్లకాయలు కూడా తీసుకొని పోతారు మళ్ళీ వస్తారు మధ్యాహ్నం ఇంటి కన బయట కూర్చుంటారు ఇంట్లోకి రాయటం వేస్తాం తినేస్తారు వెళ్ళిపోతారు వచ్చి సాయంత్రం మళ్ళీ తనం చేయాలి రోజు సాయంత్రం సాయంత్రం తప్పు వర్షం పడేటప్పుడు పిల్లలు ఇంత దూరం స్కూల్ నుంచి వచ్చి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పక్క స్కూల్ ఎంత దూరం అయినా కానీ పాప వాళ్ళు నడుచుకుంటే వచ్చి అన్నం తినేదానికి వస్తే కూడా మీరు రానియకుండా బయట కూర్చోబెట్టి అన్నం పెట్టి పంపుతారా అంతే బయట మరి ఎవరు ఏమన్నట్లే మిమ్మల్ని పోలీసులు కానీ కలెక్టర్ ఎవరు మన కూడా ఆయన వచ్చినాడు వచ్చినాడు ఆ ఊర్లో మేడం సీయా మళ్ళీ ఆడు చెప్పే వారు పరిగెత్తు చేసాడు పరిగెత్తుకొని బా ఏ ఉంబా మీ పెద్ద తిట్టాడు నేను అందుకని చూసేదానికి వచ్చినాను ఆయన నా ఊర్లో ఇటు ఇక వచ్చినా పరిగెత్తి పరిగెత్తుకొని మేము ఆడు అప్పుడు మన కింద కూర్చొని అందరూ ఆయన ఇటు పోయినాక పిలిచినాడు ఆడికి ఏ ఉంబా మీ ఊర్లో ఎంత పద్ధతి అంటే ఎక్కడ ఎట్ట అడినాడు మా తాతల కాలం నుంచి మాత్రున్నాం అంటే ఎట్ట బా మాతో ఉంటుంది ఎట్ట అట్ట అడినాడు మేము మారేది ఏం లేదు చెప్పినాం మారు ఇంతేనాయక అంతే మీ పిల్లలు కూడా మళ్ళీ మీకులాగే ఇంతే మళ్ళీ గమని వెళ్ళి పురుషుడు వాళ్ళు కూడా మారరా పిల్లలు కూడా వాళ్ళు కూడా మారేది అమ్మా ఇవి ఉంది మా మారితే మళ్ళీ మా పద్ధతి తప్పిపోతుండ అది ముందు పెద్దవాళ్ళు పెట్టింది ఆశ్చర్యం కదా ఎస్టీలు వాళ్ళ రారు ఊర్లేకే ఎస్టీలు వాళ్ళ బిసి వాళ్ళు రారు మీరేంటి మేము పాల వేకరి మాది ధర్వాళ్ళు ధర్వాళ్ళు పాల వేకరి ధర్వాళ్ళు మేము మేము ధర్వాళ్ళు అంటే ఏంటి ఓసీలు అవుతారా బీసీలు అవుతారా ఏమైతారు మీరు మేము బీసీలు అవుతాం ఎస్టీలు ఎస్టీలు రావద్దు మీ ఊర్లో ఊర్లేదు ఊర్లేకరు ఇది ఇట్టు పోవచ్చు

మనం ఆచారం పోగొట్టకూడదు అది ముందు పెద్దవాళ్ళు పెడేసినా పోగొట్టదు అంతే అంతే పిల్లలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఉద్యోగాలు వస్తానే ఉంటారు బయట ఇది ఇంతవరకు ఉద్యోగాలు ఎవరికి లేవు మా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎవరు పోయిన వాళ్ళే

చెప్పులు ఎవ్వరు ఎడదే నెల కూడా ఉండాల్సింది ఆడే ఉండాల్సి కుక్కలు పడని ఆడే ఉండాల్సి అంటుకోని అంటుకో మా ఉన్నక్కడ కట్టు పక్క వేస్తాం మకారా నాటు అయితే పక్క పెట్టేస్తాం ఎత్తు కట్టు ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా చనిపోవటము లేకపోతే ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు ఏదైనా అవసరం ఆ హెల్త్ బాలేక హాస్పిటల్ కి వెళ్లే చూస్తే ఏం చేస్తారు అప్పుడు అంత హాస్పిటల్ కూడా సమానంగా పాము అంత ఇది ఉన్న పానా మందికి వస్తే ఏదన్నా ఇదే ఎక్కువ సీరియస్ గా ఉంటే ఉంది హాస్పిటల్ దగ్గరలో హాస్పిటల్ మాకు పాకాలి పోవాలి లేదంటే తిరుపతి అంతే పాకాలి మరి ఏదన్నా పాము గరవటము పురుగు ఏదన్నారా అలాంటివి వస్తే కూడా ఎంతమంది ఎవరు పోవాలి హాస్పిటల్ గుడ్డు తిరుక్కుంటాం పుట్టు పుట్టుండదు దేవుని పుట్ట ఆ పుట్ట తిరుకొని బండోరు పెట్టుకొని గుడ్డు తిరుక్కుంటా బాగైపోతుంది నాగబాబు కూడా గడిసింది దూరం బాగాలే దండ కూడా ప్రదక్షిణాలు చేస్తారా చుట్టూరా తిరుగుతారు చుట్టూ తిరుకుంటాం అంతే పుట్టు తిరుక్కుంటాం బండారు పెట్టుకుంటాం అంతే మరి ఒకవేళ ఏదైనా హెల్త్ బా అంటే నీ ఇందాక అడిగినా కదా బాగా సీరియస్ అయితే హాస్పిటల్ కి వెళ్తారు వచ్చిన తర్వాత మళ్ళీ అందరం స్నానాలు చేస్తారా అంతే మళ్ళీ అందరూ స్నానం చేసింది మళ్ళీ మంచి సీరియస్ గా బయట పెట్టేస్తాం కుదే నీళ్ళు పడదాము మళ్ళా కుదిరినాక నీళ్ళు పోసుకుంటాం అదే మరి ఇప్పుడు మీరు ఎవరైనా చనిపోయిన వాళ్ళు అట్లాంటిది మీరు ఎక్కడ మరి అందరినీ ఏం చేస్తారు అక్కడ గుట్టకల్ వేస్తాం ఉంది సెలవు ఉంది ఇటు ఆ ఊర్లో ఆడిపోతే ఆ గుట్ట వేస్తాం సపరేట్ గా శ్మశానం లాగా ఉంది మాకు మా ఊరికే సపరేట్ మశాన మా ఊరికి అంతా మశానం ఉండదు అక్కడ ఉంది ఉంది బయటకి ఎక్కడ బోరు బయట ఊరు పక్కన కొంచెం ముందుకు పోతే అటు తిరగపోతాడు బంధువులు ఎవరైనా వస్తే ఊరు ఊర్లో వాళ్ళు కూడా వస్తే చేసి ఊర్లోకి వస్తారు వాళ్ళు కూడా నీళ్లు పోసుకోవాలి వాళ్ళు పోస్తాం ఇప్పుడు మరి ఎవరన్నా అంటే మీరు బయట నుంచి తెచ్చుకుంటారు వస్తువులు తెచ్చుకుంటారు బియ్యం తెచ్చుకుంటారు లేకపోతే సరుకులు తెచ్చుకుంటారు లేకపోతే రకరకాలు ఏమైనా తెచ్చుకుంటారు అవన్నీ మరి ఎట్లా అవి కూడా కడుక్కొని తీసుకోవడానికి అవ్వదు కదా ఇంట్లో కడుక్కో తీసుకుపో మళ్ళీ కడుక్కుంటాం అంతే మీరు మాత్రమే స్నానం చేసుకుంటారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అవన్నీ సరుకులు సామాన్లు పాకాలు మీ ఊర్లో తాకకూడదు అని మర్చిపోయి మమ్మల్ని టచ్ చేయకూడదు కదా మిమ్మల్ని ముట్టొద్దు కదా అంటుకోద్దు అవునా అంటుకుంటే మేము మమ్మల్ని అంటరాని వాళ్ళ చూస్తారనుకుంటా మీరు మీ ఊర్లోకి ఎవరు వచ్చినా చెప్పులు వేసుకుని రావద్దంట తర్వాత ఎవరన్నా పొరపాటున పట్టుకుంటే స్నానం చేసుకుంటారంట బయటికి ఎవరు మీరెవరు వేసుకోరంట ఎందుకట్లా ముందు ఆచారం అది ఎవరు పెట్టిరా ఆచారం మా మా తాత వాళ్ళు పెట్టారు మేము దాన్ని పాటిస్తాం మీరు మానేసి మామూలుగా ఇప్పుడు అందరిలాగా ఉండొచ్చు కదా చదువుకుంటున్నారు పిల్లలందరూ మంచిగా ఇప్పుడు ఆధునిక సమాజం మామూలుగా ఉండొచ్చుగా అట్లా ఉండాల్సింది జరగదు కదా మా ఇది మాది అట్లా ఒకవేళ వేసుకుంటే చెప్పులు ఏమవుతుందని మీకు భయం ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి వాళ్ళకు అట్లా అట్లా ఎవరికన్నా ఏమైనా అయిందా అట్లా చెప్పులు వేసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయిందా మనం పట్టించు

చెలుండవా చెప్పే ఉండదు అసలు ఇంట్లో ఎవరైనా చెప్పులు వేసుకొచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు ఆపేయండి ఊర్లోకి రావద్దు బయట వదిలేసి రండి అని చెప్తారా చెప్తాం వస్తారు కదా తీసేమో చెప్తాం తీసేస్తే ఎవరైనా వేసుకుని రావడానికి ప్రయత్నం చేశారా ఊరు చేయలేరు పక్క ఊర్లో చెప్పేస్తారు పద బాడతారు ఎవ ఇంట్లో కెత్త బాంటారు దేవరు

సరే ఒకసారి మీ ఊర్లోకి తీసుకెళ్ళరా చూద్దాం రండి చెప్పులు వదిలేస్తా చెప్పులు వేసుకుని రాను ఉత్తిగా చూస్తా ఊరు చూపించు సరేనా చెప్పులు వేసుకుని రాను వరకు మాకు తెలిసింది ఎవడనో గొంతులు కోయనారు ఊర్లో రాళ్ళు వేసినప్పుడు పొకారులు వేసిన అప్పుడు వస్తాయి పొకారు లేదా మా రారు దొంగలే రారు అసలు పని చేస్తారు మీ ఊళ్ళో వాళ్ళందరూ వ్యవసాయం చేస్తాం భూములు చుట్టుపక్కల ఎంత ఉంటాయి ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉంటాయి ఒక్కొక్కటి ఐదు ఎకరాలు మీది మీరే చేసుకుంటారా ఇంకా లేకపోతే దీనికి కూడా అంటే కౌలికి కూడా కౌలికి గురి చేస్తాం మనం నీళ్ళు చేసుకుంటాం మన బోర్లు పడే నీళ్ళు తగ్గినప్పుడు తగ్గినప్పుడు చేస్తాం గురిస్తారు ఇప్పుడంతా పాలావులు పెట్టుకుని అంత అందరు ఆవులు పెట్టుకున్నారు జెర్సీ ఆవులు మరి పాలన్నీ ఏం చేస్తారు క్యాన్ వేస్తాను బండి వస్తుంది అదే రూమ్ పాల్ సెంటర్ బండి మరి ఆ అబ్బాయిని రానిస్తారు ఊర్లోకి ఆడికి దోవల అంతే అంతవరకు ఆ రూమ్ రూమ్ దోవల రూమ్ ఉంది ఆడికి వస్తాడు ఆడికి కొలుస్తాం అడే స్టార్ట్ చేసుకుంటాం మరి అబ్బాయి తర్వాత డబ్బులు తీసుకొచ్చి ఇస్తే పట్టుకుంటారు అట్నే బ్యాంక్ ఇవి తీసుకుంటాం బ్యాంక్ ఎల్ తీసుకుంటారు మరి బ్యాంక్ లో వాళ్ళ దగ్గర తీసుకుంటారు డబ్బులు అదంత ముందు నుంచి పెట్టారు మేడం అది కొత్తగా లేదు డబ్బులు వరకు ఓకేనా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు కట్టుకున్నారు ఇల్లు అన్ని

వాళ్ళు కూడా ఇంక బయట పోతే వేస్తారు ఇప్పుడు ఇక్కడ మరి మీ ఆయన అడిగినావా కొంచెం కొత్తలో ఏంది మీ ఊర్లో చెప్పు లేకుండా ఎట్లా నడవాలి అని అడిగినావా సిగ్గు సిగ్గు కాదు తెలియదు కదా ఇంకా మనం ఒకరేసేదానికి కాదు కదా అందరూ అడిగారు ఆయన ఏ వాళ్ళు ముందే చెప్పినారు అక్కడ చెప్పులు వేసుకుని రావద్దు అని చెప్పి ముందే చెప్పేస్తారు మీ అమ్మ వాళ్ళు వస్తే ఏం చేస్తారు వాళ్ళు వచ్చిన బయటే ఉంటారు బయట చెప్పులు చేస్తారు ఎవ్వరు వచ్చినా మీ ఇంటికింటే అంతే మరి బాగుందా మంచిగా ఉందా మీకు ఏమైతే చెప్పులు వేసుకుంటే ఏమో వాళ్ళ గురించి వద్దన్నాక మళ్ళీ ఎందుకు వేసుకోవాలా అంతే ఎందుకు ఏంటని చదువుకున్నావాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇక్కడ చదువు చదివించినాము పిల్లలు నా వయసు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వేసుకోరా ఎవరైనా వచ్చినా కూడా వేసుకోకూడదంట

అదే తిని అవి శిలాడే స్థలి వేస్తాయి కదా పైన ఎటు పోయేస్తాయి నక్కల కుక్కలు అన్నీ పోతుంటాయి ఇప్పుడు గేట్ ఉంది ఇనుకో దీని కినప గేట్ వస్తుంది పెడేసి మనం గేట్ వేసుకో ఇనుకో ఏమి లోపల పోవో మరి ఎలక్షన్స్ అప్పుడు నాయకులు వస్తారు కదా వస్తారు మేడం అప్పుడు కూడా వాళ్ళు సిబ్బులు తీసి ఊళ్ళోకి వస్తారు అందరికి ఉన్నాయి ప్రతి ఓట్లు లేని వాళ్ళు కూడా వయసు అయినా ఓట్లు ఇస్తే మరి మీకు ఇప్పుడు

ఎన్ని రోజులు చిప్లేస్ మీరు రోజులు ఒక రోజు కూడా నల్లవారు ఇది గుల్ల కాళ్ళు పిలుపుకుంటాము అంటే అలవాటు లేదు కదా మరి అలవాటు పడితే వేసుకోకుండా తిరగొచ్చేం తిరగొచ్చే ఒక నెల రోజులు ఉంటుంది తిరిగి అలవాటు అదే సిగురు గెట్టి అయిపోద్ది మళ్ళీ ఇప్పుడు సిప్లేస్ మెత్తగా ఉంటాయి గుల్లబైన కూడా మనకి ఇది అయిపోతుంది ఇప్పుడు తోలు గెట్టి పడిపోద్ది తుక్కు తుక్కి మళ్ళీ ఇదేం కాదు ముళ్ళు కూడా ఇరుతాయి మళ్ళీ కుట్టుకుంటాం పోతా ఉంటాం మీ ఊర్లోకి చాకలల్లో ఒకసారి బట్టలు ఉత్తుకునేకి ఇబ్బళ్ళకి ముందు ఉన్నారు

ఇట్లా స్నానం చేస్తాం అంతేగాని ఈ రోజు రోజు మామూలుగా చెయ్యవు ఎవరు కూడా మీరే వెరైటీ ఓడినా పద పద పక్కు లభివుల మాట్లాడే అంటే నీళ్ళు పోసుకుంటాం తప్పదు అటు మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు చేస్తారు కదా అంతే ఉంటారు మా ఊర్లో ఏ అర్జున్ వాడు వచ్చి దారుణాలు కట్టేది అంట కట్టారు కదా అర్జున్ వాడు ముగ్గురు మీద దారుణాలు కట్టేది వాళ్ళు ఉంటుంది వాళ్ళు వచ్చి సావులు ఇప్పుడు మన ఊరిని ఊరు మీద వచ్చి ఊరికి చెప్తారు కదా సావులు అట్టంతా మేము పెట్టుకోం మేమే ఫోన్లు చేసి చెప్పుకుంటాం అటు వాళ్ళు ఏమిండ ఫోన్ సాగు అంటే పలానా వచ్చింటే ఫోన్లు చేసి వస్తాం ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అప్పుడు లేవు కదా మంచిలే పోతాను బస్సులు ఎక్కువ తేనం ఏంటంటే బస్సులు ఎక్కి మంచి చెప్పుకునేది అందరికి బళ్ళు ఉన్నాయా వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు కొందరు కొందరు ఇప్పుడు కొందరు లేవు లేని వాళ్ళు నడుచుకుంటూ పోవడమే లేని వాళ్ళు దాడి రోడ్లు అటు ఎక్కుతారు లేదు ఇవి మనకుంటాయి కదా పోతా ఉంటే అబ్బాయిలో పోతా ఉంటాయి కూడా

మేము ఆడ పూజ చేసుకొని అన్ని చేసుకుంటూ అంత పోతులు వాళ్ళ దగ్గర మేము మేము పట్టించారు వాళ్ళు పట్టుకోరు మళ్ళీ మేము లాస్ట్ లో దారం వేసి పట్టిస్తే వాళ్ళు అరుక్కుంటారు ఎత్తుకొని పోస్తారు మేము వెంకటేశ్వర స్వామి అదే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వేరే ఊర్లో లే ఆడ వస్తాము గంగమ్మ వెంకటేశ్వర స్వామి మెయిన్ మాకు మీ ఊరి పద్ధతుల్ని పాటించలేదు అనుకోండి ఎవరికన్నా ఏమన్నా అవుతుందా సరే మనం కాదు ఏడన్నీ చేసిన హాస్పిటల్ పోయినా ఆడైనా మళ్ళీ వచ్చినా హాస్పిటల్ పోయినా కుదరదు

చేసిన డిగ్రీ చేసిన ఇంటర్ చేసినట్టు ఉండాలి కొందరు ఇప్పుడు కొంచెం కోలా వాళ్ళ ఉద్యోగాలు ముగ్గురు కుమార్ ఫ్యాక్టరీ ఆ పక్క ఉంది కుమార్ గల్లా అరుణి ముగ్గురు పెద్దగా సాధ ముందు చదువు మేడం చదువులు పెద్దలు జీవాళ్ళు మేపుకొని గుడ్లు మెయిపుకొని